నమస్కారం స్టెర్లింగ్ పంప్ సమర్పించు చేనుచలక కార్యక్రమానికి స్వాగతం చేనుచలక కార్యక్రమాన్ని విశేషంగా ఆదరిస్తున్న రైతాంగానికి శుభాభివందనాలు మరి ఈనాటి మన కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ వివిధ పథకాలు వాటిని పొందే విషయాల్లో తీసుకోవాల్సిన మెలకువలు సూచనలు సలహాలు గురించి మనకు వివరించడానికి మిత్రా ఫౌండేషన్ చైర్మన్ రామచంద్రం గారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే రామచంద్రం గారు నమస్తే అండి నిజంగా చాలామందికి మొదట మన రైతుల గురించి మాట్లాడుకోవాలంటే ప్రభుత్వం ఏ ఏ పథకాలు ప్రవేశపెడుతుంది వాటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలో చాలా మందికి రైతులకు తెలియట్లేదు వాటిని తెలుసుకునే ప్రయత్నం కూడా వాళ్ళు చేయట్లేదు వాళ్ళకి ఎవరు చెప్పేవాళ్ళు లేరు అసలు ప్రభుత్వ పథకాలు ఎన్ని ఉన్నాయి వాటిని ఏ విధంగా వినియోగించుకోవాలో వివరించండి ముందుగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరియు టీన్యూస్కి ఈ కార్యక్రమానికి మాకు అవకాశం ఇచ్చినందుకు మా మిత్ర ఫౌండేషన్ తరఫున వీరికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈరోజు భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అమలు చేస్తున్న పథకాలలో ముఖ్యంగా మేము ఒక వంద రకాల పైన అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం ఇవాళ అనేక ప్రభుత్వ పథకాలు అందుబాటులో ఉన్నా కూడా వాళ్ళు అందుకోలేకపోతురు ఎందుకు అంటే ప్రభుత్వం ఏదో రకంగా ఆన్లైన్లో వాళ్ళకి కావలసిన విధంతా కూడా డైరెక్ట్ బెనిఫిట్ పథకాలు డీబీటీ లాంటి పథకాలని అందరి చేరవేస్తుంది కానీ ఆ పథకాలని వాళ్ళకు అందాలి అంటే మాత్రం వాళ్ళ కేవైసీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉండాలి అనేక పథకాలు అందుకోవడానికి అవగాహన కార్యక్రమం కల్పించాల్సిన అవసరం కూడా ఇంకా ఉంది అని తెలియజేస్తున్నాం ఓకే అండి అలాగే రైతులకు సంబంధించి ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ రైతులకు సంబంధించి ఏ ఏ పథకాలు ఉన్నాయి వాటిని వారు వినియోగించుకోవాలంటే ఎటువంటి చర్యలు పాటించాలి వివరించండి రైతులకు సంబంధించి అనేక పథకాలు ఉన్నాయి వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు బంధు పథకం ఏర్పాటు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అయితే పిఎం సన్మాన్ నిధి యోజన పథకం పిఎం ఫసల్ బీమా యోజన పథకం పిఎం కిసాన్ క్రెడిట్ కార్డు పథకం తర్వాత పీఎం సంపద యోజన పథకం ఇట్లా ఫుడ్ ఇండస్ట్రీలకు సంబంధించి ఫుడ్ ప్రాసెస్ సంబంధించిన పథకాలు ఇన్సూరెన్స్ పథకాలు బీమా పథకాలు అటల్ పెన్షన్ యోజన పథకం అని పిఎం సన్మాన్ నిధిలో ముఖ్యంగా రైతులకు చెప్పాలంటే ఇవాళ మీరు అందరు చూస్తున్నారు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎకరానికి ఇంత అని చెప్పి అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం కూడా అందిస్తుంది ఇలాంటి పథకాలని రైతులు అందుకోవాలి అంటే ఫస్ట్ వాటిపైన అవగాహన పెంచుకోవాలి ఎందుకంటే చాలామందికి ఇలా ఒక పథకం పొందాలని కోరిక ఉంటుంది కానీ ఆ పథకం పొందడానికి కావాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముంది అసలు అదే చెక్ లిస్ట్ ఏమేమి ఉంటుంది అవన్నీ చూసుకొని అట్లాంటి వాళ్ళని ఎంపిక చేసుకొని అనేక పథకాలని ఎంపిక చే భాగంగా సెలెక్షన్ చేసి వాళ్ళకి ఏ పథకం అయితే అర్హత ఉందో అలాంటి పథకాలని సంస్థ ద్వారా ఇటు రైతు ఉత్పత్తుల సంఘాల ద్వారా మహిళా సంఘాల ద్వారా గ్రామ పంచాయతీల ద్వారా కూడా ఈ పథకాలని చేరవేయడానికి మా మిత్ర ఫౌండేషన్ తరఫున మేము సహకరిస్తున్నాం అలాగే రామచంద్రం గారు అంటే ఎఫ్పిఓల వల్ల రైతులు కానీ రైతు సంఘాలు కానీ రైతు క్లబ్లు కానీ ఏ విధంగా లాభపడతాయో వివరించండి వాస్తవంగా చెప్పాలంటే మన భారత ప్రభుత్వం మొత్తం ఒక వెయ్యి పథకాలకు వెయ్యి రకాల ఎఫ్పిఓకు సంబంధించి అమలు చేయడానికి కేటాయిస్తే మన రాష్ట్ర ప్రభుత్వంలో కూడా దాదాపుగా తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద మూడు వందల యాభై మండలాలకు ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క రైతు ఉత్పత్తుల కంపెనీగా ఏర్పాటు కావడం జరిగింది అందులో భాగంగా నబార్డు ముఖ్యంగా రైతు ఉత్పత్తుల సంఘాలు ఏర్పాటు కావడానికి కీలక పాత్ర పోషించిందని చెప్పొచ్చు వాటికి అయ్యే రిజిస్ట్రేషన్ ఖర్చులు కానీ దానికి సంబంధించిన కంపెనీగా ఏర్పడడానికి అవగాహన కార్యక్రమాలు కానీ ఇటు స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది ఒక మండలానికి ఒక కంపెనీ చొప్పున ఏర్పాటు చేశారు ఆ కంపెనీ కూడా కంపెనీ వాళ్ళ చట్టం ప్రకారంగా ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఇది చాలామంది రైతులకు తెలియక ఈరోజు కంపెనీ అంటే ఏంది రైతు ఉత్పత్తుల కంపెనీ అంటే ఏంది చాలా మంది రైతులకు తెలియదు ఇటు గ్రామాలలో ఉన్న చదువుకున్న వాళ్ళు కానీ ప్రజాప్రతినిధులకు కానీ ప్రభుత్వంలో ఉండే వాళ్ళకు కూడా చాలా మందికి ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ గురించి తెలియక వాళ్ళు సరిగా సభ్యత్వం కావడం లేదు ఒక రైతు ఆ కంపెనీలో సభ్యత్వం తీసుకుంటే వాళ్ళు ఒక డైరెక్టర్గా కొనసాగుతారు ప్రతి ఒక్క రైతు కూడా మహిళా రైతు కానీ పురుషులు కానీ వ్యవసాయంలో భూమి ఉన్న వాళ్ళు కానీ భూమి లేని వాళ్ళు కూడా అందులో సభ్యత్వం పొందితే మాత్రం వాళ్ళకి రాబోయే రోజులలో వాళ్ళ సభ్యత్వం వాటా ఎంతైతే ఒక వెయ్యి రూపాయల సభ్యత్వం వాటా కట్టినప్పుడు వాళ్ళ వాటా ఎంతైతే కట్టిరో అంత వాటాధనం కూడా ఈక్వెలిటీ గ్రాంట్ షేర్ కింద నబార్డు వాళ్లకు నిధులు ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఈ సభ్యత్వం చేరిన వాళ్లకు రైతులకు చాలా ప్రయోజనాలు ఉన్నాయని చెప్పవచ్చు ఈరోజు ఆ కంపెనీ ద్వారా వీళ్ళు సీడ్కి సంబంధించి ఫెర్టిలైజర్కి సంబంధించి ఫెస్టైడ్ సంబంధించి డైరెక్ట్గా కంపెనీ నుంచి బెనిఫిట్ పొందినప్పుడు వీళ్ళు తక్కువ ధరకు తీసుకురావడం జరుగుతుంది అంటే వాళ్ళు హోల్సేల్లో స్టాక్ ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తారు కాబట్టి ఎపిఓ ధరన ఒక ఊళ్ళో ఒక రైతు డైరెక్ట్గా తెచ్చుకోకుండా ఈ సంఘం ధర తెచ్చుకుంటే మాత్రం వీళ్ళకు తక్కువ వస్తుంది నాణ్యంగా నాణ్యమైన క్వాలిటీకి సంబంధించిన కూడా ఎక్కడ లోపం ఉండదు కాబట్టి డైరెక్ట్గా కంపెనీ నుంచి వీళ్ళు తెచ్చుకుంటే ప్రతి ఒక్క సభ్యునికి అందుబాటులో సరసమైన ధరలో తక్కువ రేట్లో కూడా వీళ్ళకి రావడం జరుగుతుంది కాబట్టి వీళ్ళు ఎక్కువ మంది సభ్యత్వం తీసుకొని సభ్యత్వం మీద ప్రతి ఒక్క గ్రామంలో కనీసం మహిళా సంఘాల తరఫున గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లతో సహా అందులో సభ్యత్వం తీసుకోవాలి సభ్యత్వం తీసుకోవడానికి మీకు అక్కడ స్థానికంగా ఉన్న రైతుత్పద సంఘం సభ్యులు డైరెక్టర్లు మీకు సహకరిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు అందులో సభ్యులుగా చేరవలసిందిగా తెలియజేస్తున్నాం అలాగే నాబార్డుకు సంబంధించిన పథకాలు వాటిని బ్యాంకుల ద్వారా ఏ విధంగా పొందాలో రైతులు వివరించండి దాదాపుగా నాబార్డు ఇవాళ చూస్తే రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫున అనేక పథకాలు భాగమై పనిచేస్తుందని చెప్పవచ్చు ఉదాహరణకు మన తెలంగాణ రాష్ట్ర పరిశ్రమ చూస్తే ఈరోజు కాకతీయ మిషన్ కార్యక్రమం మిషన్ భగీరథ కార్యక్రమాలు ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు ఇటు రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి అనువుగా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం తరఫున ఇటు బ్యాంకుల తరఫున కూడా అనేక కోట్ల రూపాయల నిధులు కేటాయించి నాబార్డు ద్వారా కూడా కేటాయించి ఈరోజు రైతాంగానికి చేరవేయడానికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తుంది అదే రకంగా కేంద్ర ప్రభుత్వం కూడా నాబార్డు ద్వారా అనేక పథకాలు గతంలో నాబార్డు ఇండివిజువల్ బాడీగా ఉండే ఇప్పుడు దీన్ని కేంద్ర ప్రభుత్వం కంప్లీట్గా హ్యాండ్ ఓవర్ చేసుకొని నాబార్డు ద్వారా అనేక పథకాలు ఈ మధ్యన మీరు చూస్తున్నారు ఫైనాన్స్ మినిస్టరు అనేక పథకాలు కేటాయించే క్రమంలో నాబార్డుకు ఇన్ని వేల కోట్లు కేటాయించడం జరిగింది అని చెప్పి తెలియజేస్తారు కాబట్టి ఈ ఈ వచ్చే నాబార్డు నిధులన్నీ కూడా ఏ రూపంలో వస్తాయి ఎట్లాంటి పథకాలు ఉన్నాయి అవన్నీ మనం అవగాహన కల్పించుకోవాలి వాళ్ళ వెబ్సైట్లో పొందుపరుస్తారు స్థానికంగా ఉన్న అక్కడ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ మేనేజర్ని కలిస్తే మనకు అనేక వివరాలు తెలియజేస్తారు కాబట్టి అట్లా వాళ్ళని నాబార్డు ముఖ్యంగా ఈరోజు రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అని గ్రామీణ మౌలిక వసతుల సదుపాయం పథకాలకు సంబంధించి ఈ రైతాంగానికి కావాల్సిన క్షేత్ర సందర్శనలు ఎవరైనా చూడడానికి బయటికి వెళ్ళి చూడడానికి కావాల్సినవి వ్యవసాయ పనిముట్లకు సంబంధించి డ్రిప్ ఇరిగేషన్కు సంబంధించి మహిళలకు బ్యాంక్ లోన్ల ద్వారా అందియడం దాంతోపాటు ఇటు డైరీకి సంబంధించి పౌల్ట్రీకి సంబంధించి పిగ్ యూనిట్కి సంబంధించి రకరకాల యూనిట్లకు సంబంధించి సోలార్కు సంబంధించిన రంగంలో కూడా రైతాంగానికి ఇవాళ కావాల్సిన సబ్సిడీలు త్రూ బ్యాంకు ద్వారా మాత్రమే డైరెక్ట్గా పోయి నేను నాబార్డులో నాకు సబ్సిడీ ఏంటంటే ఇవ్వరు ఒక బ్యాంకులో లోన్ తీసుకున్న రైతులకు ఎవరైతే ఆ లోన్ అర్హత ఉన్నారో అదంతా అక్కడ స్థానికంగా ఉండే బ్యాంక్ మేనేజరు కేటాయించడం జరుగుతుంది వారికి థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అనేక ఎస్సీ ఎస్టీ రూపంలో ఉన్న వాళ్ళకు కొద్దిగా ఎక్కువ రూపంలో కూడా సబ్సిడీస్ అందిస్తుంది వాటితో పాటు ఇటు మహిళలకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇవ్వడానికి రైతులకు కూడా రైతు సంఘాలు ఏర్పడ్డ వాళ్లకు ఎవరైతే సభ్యులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈక్విలిటీ గ్రాంట్ కింద ఇవ్వడం వాళ్ళ డైరెక్టర్లా అయిన వాళ్ళకు శిక్షణ కార్యక్రమాలు ఇవ్వడం అక్కడ సీఈఓగా పనిచేస్తున్న కంపెనీకి సంబంధించిన వాళ్ళకు కూడా వేతనాలు ఇవ్వడానికి కూడా నాబార్డు సహకరిస్తుంది ఇంకా వ్యవసాయంలో నూతన అభివృద్ధి పథకాలకు సంబంధించి ఫామ్ సెక్టర్ ప్రమోషన్కి సంబంధించి ఒక్కొక్క వ్యవసాయంలో నూతన పద్ధతులు అవలించడానికి కూడా కావాల్సిన పథకాలు నాబార్డు ద్వారా అమలు చేస్తారు కాబట్టి వాటిని రైతాంగం అందిపుచ్చుకొని కావలసిన అభివృద్ధిలో ముందుకు సాగడానికి మా మిత్రా ఫౌండేషన్ తరఫున కూడా మేము కొన్ని ఎఫ్ఈస్కు సహకరిస్తున్నాం మా లాంటి సంస్థలే రాష్ట్రంలో అనేక స్వచ్ఛంద సేవా సంస్థలు ఉన్నాయి వాళ్ళని మీకు సంప్రదిస్తే మీకు ఖచ్చితంగా వారు సహకరిస్తారు కాబట్టి ఆ రకంగా మీరు ఉన్న పథకాలను పొందడానికి సదుపాయంగా ఉన్నది రైతులు స్వయం సమృద్ధి సాధించే దిశగా పయనించాలంటే ప్రభుత్వానికి మీలాంటి స్వచ్ఛంద సంస్థలకు రైతులకు ఎటువంటి సమన్వయం ఉండాలంటారు వాస్తవంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అమలు చేస్తున్న పథకాలల్లో సమన్వయం ఖచ్చితంగా ఉండాలని చెప్పొచ్చు ఎందుకంటే స్థానికంగా ఉన్న ప్రభుత్వ అధికారులు ఇటు స్వచ్ఛంద సేవా సంస్థలు రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగము గ్రామీణ ప్రజలు అందరూ కలిసికట్టుగా ఉండి ముంగడికి పోతే మాత్రమే కొన్ని పథకాలు అమలు జరుగుతున్నాయి ఉదాహరణ చెప్పాలంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ప్రతి ఒక్క దగ్గర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి ఇది రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది మరోపక్క కేంద్ర ప్రభుత్వం రైతు ఉత్పత్తుల సంఘాలు కూడా ఏర్పాటు చేస్తుంది ఇది సమన్వయ లోపం జరిగితే అక్కడ రైతులు తడబడే అవకాశం ఉంది కాబట్టి ఎక్కడైతే బలంగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏమంటి ప్రయోజనాలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం తర్వాత ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి ఇవన్నీ కూడా స్థానికంగా పనిచేస్తున్న అధికారులను సమన్వయపరచవలసి ఉంది అక్కడ ఉన్న అధికారులు వ్యవసాయ అధికారులు కానీ ఇవన్నీ కూడా బ్యాంక్ అధికారులు కానీ సమన్వయంతో ముందుకు పోయినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది ఇటు కేంద్రం నుంచి ఏ పథకాలు అందుతున్నాయి ఇటు రాష్ట్రం నుంచి ఏ పథకాలు అందుతున్నాయి ఉదాహరణకు రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు అధకం అమలు చేయాలనుకుంటే ఇక్కడ మీ ద్వారా అప్లై చేసుకుంటారు అదే కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇప్పుడు ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన కానీ ప్రధానమంత్రి కిసాన్ క్రెడిట్ కార్డు కానీ ఇది ఒక లక్ష అరవై నుంచి మూడు లక్షల వరకు కిసాన్ క్రెడిట్ కార్డు అందుబాటులోకి వస్తుంది ఇది కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేయడానికి ఉంది ఇది కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంది కాబట్టి అలాంటి పథకాలను మనం అందిపుచ్చుకోవాలనుకున్నప్పుడు ఇటు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అధికారులు సమన్వయం చేస్తే మాత్రమే గ్రామీణ స్థాయిలో ఉన్న రైతాంగానికి మహిళలకి ఈ పథకాలు అందుబాటులోకి వస్తాయి ఒక రాష్ట్ర ప్రభుత్వం పథకం మాత్రమే అమలు చేస్తే అక్కడ కేంద్ర ప్రభుత్వ పథకం అమలు చేయకపోతే రైతాంగానికి చాలా నష్టం ఉందని చెప్పొచ్చు ఉదాహరణకు చెప్పాలంటే మన రాష్ట్రంలో ఐదు లక్షల మందికి ఈ రైతాంగానికి రావాల్సిన నిధులని ఇవాళ కేంద్ర ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డు అందాల్సిన దాన్ని ఇలా రెండు లక్షలు మాత్రమే అందింది అంటే ఒక రక ఎకరానికి కనీసం ఒక రైతుకు కిసాన్ క్రెడిట్ ద్వారా ఒక లక్ష అరవై నుంచి మూడు లక్షల వరకు అందడం ఇలా కోల్పోతున్నాం అంటే దానికి కారణం ఎవరు దాన్ని మనం ప్రశ్నించుకోవాలి ఇటు స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ స్థానికంగా ఉన్న అధికారులు కూడా సమన్వయం చేసినప్పుడు మాత్రమే ముంగడిపోతుంది ఆ సమన్వయం లోపం మూలంగా ఇవాళ చాలామంది రైతాంగం నష్టపోతుందని చెప్పొచ్చు అనేక కోట్ల రూపాయల నిధులు కూడా తెలంగాణకు వచ్చిన డబ్బు వెనకపోవడం కూడా జరుగుతుంది కాబట్టి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అధికారులు కేంద్ర ప్రభుత్వం సంబంధించిన అధికారులు వీళ్ళందరూ కూడా మన కలెక్టరేట్లు అందుబాటులో ఉంటారు కాబట్టి సమన్వయ మీటింగ్లు ఏర్పాటు చేసి ఇటు స్వచ్ఛంద సేవా సంస్థలని రైతులని సమన్వయంతో ఆలోచన చేసినప్పుడు మాత్రమే ముంగడికి పోతుంది కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వం మంచిగా అమలు జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం పథకాలకు సంబంధించి కొన్నిసారి అమలు జరుగుతలేవని అని చెప్పొచ్చు ఆ రకంగా ఇంకా మనం అమలు చేస్తే మాత్రం ఇటు రైతాంగానికి కూడా చాలా ఉపయోగం ఉంటుందని తెలియజేస్తున్నాం అలాగే ఇప్పటివరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలు వంద దాకా ఉన్నాయి కదా వాటి వివరాలు అలాగే అందులో ఏవి ముఖ్యమైనవో తెలియజేయండి ఈ మధ్యన మీరు వాస్తవంగా చెప్పాలంటే ఈ నిర్మలా సీతారామన్ గారు రీసెంట్గా ఫైనాన్స్ మినిస్టర్ గారు చాలా పథకాల గురించి ఇరవై లక్షల కోట్లు అనౌన్స్ చేయడం జరిగింది అందులో చాలా కీలక పాయింట్లలో వచ్చేసి సంబంధించి ఎంఎస్ఎంఈ సంబంధించి ఇటు నాబార్డు ద్వారా ఇటు సిడ్బీ ద్వారా అనేక పథకాలు అమలు చేస్తున్నారు అందులో ముఖ్యంగా ఎంఎస్ఎంఈకి సంబంధించిన పథకాలలో చాలా పథకాలు ఇవాళ చిన్న మధ్యతరగతి పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవడానికి యువతకు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ మహిళలకు కానీ చాలా పథకాలు ఉన్నాయి ఇప్పుడు స్టాండప్ ఇండియా పథకాలు ఉన్నాయి స్టార్టప్ ఇండియాకి సంబంధించిన పథకాలు ఉన్నాయి ఎంఎస్ఎంఈలో భాగంగా ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు కమిషన్ వాళ్ళది తర్వాత ఖాదీ విలేజ్ కమిషన్ వాళ్ళది డిస్టిక్ ఇండస్ట్రియల్ సెంటర్కి సంబంధించి ఈ జిల్లా పరిశ్రమల కేంద్రం ద్వారా ప్రతి జిల్లాలో కూడా ఈ కార్యాలయాలు ఉన్నాయి వీటి ద్వారా అనేక పథకాలను అమలు చేయడానికి ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకాలు లాంటి పథకాలు ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్స్ అంటాం ఇలాంటి పథకాలను అమలు చేస్తుంది వీటితో పాటు సిడ్బీ ద్వారా కూడా ఇలా రాష్ట్రంలో ఉన్న బ్యాంకింగ్ వ్యవస్థలో సిడ్బీ కూడా ఒక కీలక పాత్ర పోషిస్తుందని చెప్పొచ్చు అనేక రకాల ఎంటర్ప్రీనర్షిప్గా ఏర్పాటు చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం చాలా నిధులు కేటాయించింది కానీ ఇవి తెచ్చుకోవాలి అంటే ఇలా చాలా మందికి ఇటు రైతాంగానికి అయితే అసలు పథకాల మీద అవగాహన లేదని చెప్పొచ్చు కొద్దిగా చదువుకున్న వాళ్ళు అవగాహన ఉన్న వాళ్ళు కొద్దిగా కంపెనీలుగా వాళ్ళు ఏదన్నా ప్రాపరేటర్ ఉన్న వాళ్ళు కానీ కంపెనీగా ఏర్పడ్డ వాళ్ళకు కానీ వీళ్ళకి మాత్రం అటు జిఎస్టీకి సంబంధించి ఉద్యోగాధారని ఐటీఆర్ అని ఇవన్నీ ఎవరైతే కంపెనీలుగా ఏర్పడవాళ్ళు రైతాంగం కూడా ఏర్పాటు చేసుకోవచ్చు ఈరోజు మన రాష్ట్రంలో మూడు వందల యాభై కంపెనీలు వ్యవసాయ ఉత్పత్తిదారుల కంపెనీ కింద కంపెనీ చట్ట కింద ఏర్పడరు కానీ వీళ్ళు వీళ్ళ ఆడిట్ రిపోర్టు వీళ్ళు ఐటీఆర్ జిఎస్టీ వీటికి సంబంధించిన లైసెన్సులు ఉద్యోగాదారు ఈ ఎంఎస్ఎంఈలో రిజిస్టర్ అయితే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు కూడా అనేక పందాలు ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ముఖ్యంగా ఫుడ్ ప్రాసెస్ ఇండస్ట్రీకి సంబంధించి కూడా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే కోటి రూపాయల వరకు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే ఐదు కోట్ల వరకు కూడా ఇవాళ అనేక పథకాలు ఈ ఫుడ్ ప్రాసెస్ ఆపరేషనల్ గ్రీన్ అని ఈ టమాటో తర్వాత వీటిని ప్రాసెసింగ్ చేయడానికి ఉల్లిగడ్డ ఇట్లా అనేక రకాల పంటల ఉత్పత్తులను కూడా ప్రాసెసింగ్ చేసుకోవడానికి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసుకొని వీటిని రైతు ఉత్పత్తులు పండించిన ఉత్పత్తులన్నీ కూడా ప్రాసెసింగ్ చేసి మార్కెటింగ్ చేసుకోవడానికి కావాల్సిన పథకాలు అనేక పథకాలు ఈ పథకంలో భాగంగా అమలు జరుగుతున్నాయని చెప్పొచ్చు వాటిని అందిపుచ్చుకోవడానికి ముఖ్య పాత్ర నాబార్డు ద్వారా కూడా పోషిస్తుంది కాబట్టి నాబార్డు కూడా అనేక కోట్ల రూపాయల డబ్బులు కేటాయించడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా మనం స్వీకరించుకోవడానికి ఒక కంపెనీగా ఏర్పడినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది కాబట్టి రైతులందరూ కూడా అందులో సభ్యులుగా జైన్ అయితే మాత్రం మీకు వర్తించే పథకాలు ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకాలు కానీ సిబ్బీ పథకాలు కానీ ఇవి అవగాహన కల్పించుకోవచ్చు మన స్థానికంగా ఉన్న సంస్థల ద్వారా ఆ అవగాహన పెంచుకొని మీ రైతులు ఈ పథకాలు పొందడానికి మాత్రం దాదాపుగా ఒక వంద రకాల పథకాలు ఇలా రైతాంగానికి మహిళలకు అందుబాటులో ఉన్నాయని ఇవన్నీ కూడా మా మిత్ర ఫౌండేషన్ తరపున మేము వీళ్ళకు ఆన్లైన్ లో అప్లై చేయడం కానీ ఇలాంటి సహకారాలు చేయడానికి ముందుకు వస్తున్నాం అవకాశాలన్నీ మీరు తెలుసుకొని పొందవచ్చు అలాగే మనం అనుకున్నట్టు కేంద్రం ఏ పథకం ప్రవేశపెట్టిన రైతుల కోసం అలాగే రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి పథకం ప్రవేశపెట్టినా వాళ్ళకి తెలియట్లేదు వాళ్ళకి చెప్పేవారు లేరు మరి దీనికి సంబంధించి మీ సంస్థ ద్వారా ఏమైనా శిక్షణ ఇస్తారా ఒకవేళ అలా ఇచ్చినట్లయితే మీ ఫోన్ నెంబర్ అడ్రస్ తెలియచేయండి ముఖ్యంగా చెప్పాలంటే ఇవాళ మాది ఒక మిత్ర ఫౌండేషను ట్రస్టు మా ట్రస్ట్ రూపంలో మేము సేవా కార్యక్రమాలు చేస్తున్నాం అందులో భాగంగానే మేము అనేక పథకాలు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలని అనేక రూపంలో మేము ఇవాళ అవగాహన కల్పించడం జరుగుతుంది ముఖ్యంగా మేము గ్రామీణ ప్రాంతంలో నబార్డు సహకారంతో డిజిటల్ ఫైనాన్స్ లిటరసీ మీద ఫైనాన్స్ లిటరసీ మీద అవగాహన కల్పించినాం ఆ గ్రామాల్లో పోయినప్పుడు చాలా సమస్యలు ఉన్నాయని మాకు అర్థమైంది ఎందుకంటే గ్రామాల్లో రైతాంగానికి కేవైసీ సరిగి ఉండదు ఒక జందని ఒక జీరో ఖాతా తీసుకున్నట్టు సరిగ్గా ఆపరేట్ చేయరు అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి ప్రజలకు అందాలి ఆ పథకాలు అన్నీ అంటే మాత్రం వాళ్ళకు సంబంధించిన కేవైసీ ఎట్లా ఉండాలి ఎట్లా ఏర్పాటు చేసుకోవాలి వీటి మీద ముఖ్యంగా మేము అవగాహన కల్పిస్తున్నాం ఒక కంపెనీకి ఏర్పడ్డ కానీ ఒక ఫారమ్ ఏర్పడ్డ కానీ ఒక స్వచ్ఛంద సేవా సంస్థ రిజిస్టర్ గవర్నమెంట్ దగ్గర గుర్తింపు పొందినా కూడా వాళ్ళకు అనేక రకాల సర్టిఫికేషన్స్ ఉంటాయి అవి ఏమేమి తీసుకోవాలన్న దాని మీద మేము ముఖ్యంగా మా సంస్థతో పాటు స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా అవగాహన కల్పిస్తూ వాటికి సంబంధించిన ఏదన్నా ఆన్లైన్లో చేయాల్సి వచ్చినప్పుడు మా తరఫున ఇంకొక కంపెనీగా మన మిత్ర ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థగా ఏర్పడ్డ సంస్థ ఉంది అందులో కొంతమంది ఎంప్లాయీస్ని ఇటు గ్రామీణ ప్రాంతంలో ఉండే వాళ్ళకు ఒక నివేదిక తయారు చేయాలన్నా ఒక ప్రాజెక్ట్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయాలన్నా ఏదైనా ప్రాజెక్ట్ అప్లై చేయాలన్నా లైక్ ఉదాహరణకు చెప్పాలంటే ఇప్పుడు ఉద్యోగ ఆధార్ రిజిస్ట్రేషన్ చేయాలి ఎంఎస్ఎంఈలో ఒక జిఎస్టీ చేయాలి ఒక పాన్ కార్డ్ చేయాలి ఒక కరెక్షన్ ఉంటుంది ఆధార్ చేయాలి ఇట్లా అనేక రకాల కార్యక్రమాలన్నీ కూడా మేము మా మిత్ర ఫౌండేషన్ తరఫున మన మిత్ర ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తరఫున మేము కొన్ని ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం ఒకవేళ దాదాపుగా మేము చేసేది సెవెంటీ పర్సెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఉంటుంది అవగాహన కల్పించడం లాంటిది మేము హైదరాబాద్ బేస్గా పనిచేయడం జరుగుతుంది ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఒక తెలుగు రాష్ట్రాలకే కాదు వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా అప్లికేషన్లు వస్తుంటాయి వచ్చినప్పుడు మేము ఆన్లైన్లో చేయాల్సినన్ని చేస్తాం మేము హైదరాబాద్లో అందుబాటులో ఉండి మా కార్యాలయం హైదరాబాద్లో ఉంది మేము ఆ కార్యాలయం తరఫున మా దగ్గర ఉన్న సిబ్బంది ద్వారా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం నా పేరు రామచంద్రయ్య మీది మిత్రా ఫౌండేషన్ నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో ఫోర్ త్రిబుల్ వన్ నైన్ నెంబర్లో ఉంటాయి వాట్సాప్ నెంబర్ మీకు ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వడానికి కూడా సదా మీ సేవలు అందుబాటులో ఉంటాయని తెలియజేస్తున్నాం అలాగే ప్రభుత్వ పథకాలు ఎవరైనా ఇప్పుడు మీరు ఫోన్ నెంబర్ అడ్రస్ ఇచ్చారు మిమ్మల్ని సంప్రదిస్తే వాళ్ళు ఏ విధంగా సంసిద్ధంగా ఉండాలి వాళ్ళ వివరాలు వారికి సంబంధించిన ఏమైనా డాక్యుమెంట్స్ అవసరమవుతాయా వాటితో పాటు మీరు వాళ్ళకి ఎలాంటి సహాయ సహకారాలు ఇస్తారు ముఖ్యంగా చెప్పాలంటే మేము ఫస్ట్ చాలా చాలామంది నా దగ్గరికి వస్తుంటారు చాలామంది కాల్ చేస్తుంటారు ఒక రైతు మంచి విత్తనం కావాలని అడుగుతారు ఏ కంపెనీలో ఉంది ఎక్కడుంది ఒక మహిళ ఫోన్ చేసి అన్న మేము ఇట్లా ఒక ఏదైనా ఎంప్లాయ్మెంట్ సంబంధించి పెట్టుకోవాలనుకుంటామని అడుగుతారు టైలరింగ్ అంటారు ఎంబ్రాయిడరీ అంటారు సెల్ ఫోన్ అంటారు బ్యూటీఫార్ అంటారు ఫుడ్ ప్రాసెస్ అంటారు మంది అడుగుతుంటారు యూత్ కూడా ఇవాళ ఎక్కడెక్కడో జాబ్ చేసుకున్న పిల్లలు ఈ మధ్యన కరోనా మూలంగా చాలామంది డెబ్బై వేలు లక్ష రూపాయలు సంపాదిస్తున్న యూత్ కూడా ఎందుకో రకరకాల సమస్యలతోటి సతమవుతావుతు వాళ్ళు సొంతంగా మా గ్రామంలో ఏదన్నా ఉపాధి పెట్టుకుంటాం ఏదన్నా ఫుడ్ ప్రాసెస్ ఇండస్ట్రీ కానీ ఏదన్నా సర్వీస్ సెక్టార్కు సంబంధించిన కూడా మేము మా గ్రామంలో సర్వీస్ పెట్టుకుంటాం మాకు ఏదైనా ఫైనాన్షియల్గా హెల్ప్స్ ఉంటే చెప్పండి ఏదన్నా బ్యాంకులో ఏ పథకం ఉంది సబ్సిడీ ఎలాంటి పథకాలు ఉన్నాయి మాకు తెలియజేస్తే మేము వాటిని ఏర్పాటు చేసుకొని మా సొంత ప్రాంతంలో మేము అభివృద్ధి పొందడానికి అవకాశాలు ఉన్నాయి మార్గాలు చూపించడానికి చాలామంది అడుగుతున్నారు అలాంటి వాళ్లకు మేము అందుబాటులో ఉండి అవగాహన కల్పించడం ఫస్ట్ ఏ పథకాలు ఏ వాళ్ళకి అందుబాటులో పెట్టుకుంటే ఎట్లాంటి పథకాలు అయితే వర్తిస్తాయి అందులో సబ్సిడీ ఎంత ఉంటుంది అందులో గ్రాంట్ ఎట్లా ఉంటుంది అందులో వాళ్ళు లోన్ ఎట్లా తీసుకోవాలి వాళ్ళ మార్జిన్ ఎట్లా ఉండాలి అని పరిశీలిస్తూ వాటితో పాటు ముఖ్యంగా ఆ క్యాండిడేట్కి సంబంధించి డాక్యుమెంటేషన్ అంతా చెక్లిస్ట్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకుంటాం ముందు వాళ్ళ పాన్ కార్డ్కు ఉన్న సిబిల్ ఎట్లా ఉన్నది వాళ్ళు డిఫాల్టరా కరెక్ట్గా ఉన్నారా వాళ్ళ సెక్యూరిటీ ప్రాసెస్ ఏమున్నది అందులో కొలెటరల్ ఫ్రీ ఉన్న సెక్యూరిటీ లోన్ పెట్టని వంటి పథకాలు ఏం వర్తిస్తాయి ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు వన్ క్రోడ్ వరకు కూడా కొన్ని పథకాలు ఉన్నాయి అంటే వాళ్ళకి కావాల్సిన చెక్ లిస్టే ఉంటుంది ముందు వాళ్ళు మేము అవగాహన చేస్తాం అవగాహన చేసిన తర్వాత వాళ్ళు నిజంగా ఎలిజిబిలిటీ అనుకుంటే మాత్రమే అలాంటి అప్లికేషన్లు తీసుకుంటాం లేకపోతే వాళ్ళకి ఇంకేదైనా డాక్యుమెంటేషన్ తక్కువ ఉంటే ఉదాహరణ కొంతమంది ఉద్యోగాధార ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ ఉండదు జిఎస్టీ ఉండదు ఐటీఆర్ ఉండదు కొన్ని సంస్థలకు ఆడిట్ రిపోర్ట్లు ఉండయి ఆ లేనివి కూడా దానికి సంబంధించిన తగిన అధికారులు కానీ తగిన ఎవరైతే పర్ఫెక్ట్గా వర్క్ చేయగలుగుతారో వాళ్ళ దగ్గర సూచిస్తూ అవన్నీ పొందిన తర్వాత వాళ్ళకి ఇలాంటి అప్లికేషన్ చేయడానికి మా సంస్థ తరఫున మా మిత్ర ఫౌండేషన్ తరఫున మా దగ్గర సిబ్బంది ట్రైనింగ్ అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరి తరఫున మేము ఇలాంటి అప్లికేషన్లు చేయడానికి వెళ్ళడం ముందుకు వస్తున్నాం మా దగ్గర చాలామంది సిబ్బంది గ్రామాలకు వెళ్ళి కూడా పనిచేస్తుంటారు అంటే ఒక అక్కడ మీ దగ్గర ఎవరైనా పనిచేసే వాళ్ళు ఉన్నారు చేయగలుగుతారు అనుకుంటే మీ దగ్గరికి వచ్చి ఒక టూ త్రీ డేస్ ఉండి అక్కడ వాళ్ళకి ఎట్లా అప్లై చేయాలి ఏ రకమైన చెక్ లిస్ట్ కావాలి ఉదాహరణకు ఒక ప్రధానమంత్రి కిసాన్ క్రెడిట్ కార్డ్ ఆన్లైన్లో అప్లై చేయాలంటే మీకు తెలియదు మీ దగ్గరికి వస్తాడు అబ్బాయి ఒక రోజు రెండు రోజులు ఉండి అది ఎట్లా అప్లై చేయాలి వచ్చిన అప్లికేషన్లు ఒక నాలుగైదు అప్లికేషన్లు చేస్తుంటే మీకు అర్థమవుతుంది కాబట్టి ఆ రకంగా కూడా క్షేత్రస్థాయిలో మీకు కావాల్సిన సలహాలు సూచనలు ఇవ్వడానికి కొంతమందిని మేము ఏర్పాటు చేసినాం వాళ్ళకి ఎందుకంటే ప్రతి గ్రామానికి వెళ్ళాలంటే మాకు కూడా సాధ్యపడదు కాబట్టి మీకు ఎవరైనా బల్క్ ఉన్నప్పుడు హైదరాబాద్ లాంటి కేంద్రంలో మీకు శిక్షణ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసి కలిపేయడానికి మా సంస్థ తరఫున మీకు కొన్ని సేవలు అందిస్తున్నాం అందులో భాగంగా అలాగే మిత్ర ఫౌండేషన్ తరఫున మీరు ఇప్పటివరకు ఎన్ని రైతు సంఘాలు ఏర్పరిచారు వాటి అభివృద్ధి ఏ విధంగా ఉంది అలాగే రైతు సంఘాల నిర్మాణం కోసం అనుసరించాల్సిన విధి విధానాలు ఏంటి ముఖ్యంగా చెప్పాలంటే మేము చానా కీలకపోత గత పదిహేను సంవత్సరాల నుంచి నబార్డు వారి సహకారంతో గ్రామాలలో ఒక ఐదు వందల రకాల సంఘాలు రైతు సంఘాలు ఒంటరి మహిళల సంఘాలు తర్వాత యువజన సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది వాటితో పాటు తెలంగాణలో మన ఇప్పుడు యాదాద్రి జిల్లా నల్గొండ సూర్యాపేట వర్గాలను జరంగం ఖమ్మం ఆదిలాబాద్ రంగారెడ్డి వివిధ ఒక పది జిల్లాల వరకు మేము ఒక ఇరవై ఐదు రకాల రైతు ఉత్పత్తుదారుల ఉత్పత్తుల కంపెనీలను ఏర్పాటు చేయడం జరిగింది కొన్ని నాబార్డు అనుమతి పొందినవి ఉన్నాయి ఇంకా కొన్ని నాబార్డు అనుమతి పొందాల్సినవి ఉన్నాయి కొత్తగా ఇప్పుడు రాబోయే భారత ప్రభుత్వం పదివేల ఎపిఓస్ అనౌన్స్ చేయడం జరిగింది అందులో ఇంకా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది చాలా మంది రైతాంగం మేము కూడా ఒక కంపెనీకి ఏర్పడుతాం మాకు కూడా ఏర్పాటు చేయాలను చూస్తుర్రు అందులో భాగంగానే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం హార్టికల్చర్ నుంచి క్లస్టర్ వైజ్గా రకరకాల ఉత్పత్తులు పండించే రైతులు ఉన్నారు ఉదాహరణకు ఒక ప్రాంతంలో నిమ్మకాయ బాగా పండుతుంది ఒక ప్రాంతంలో కూరగాయ బాగా పండుతుంది ఒక ప్రాంతంలో పత్తి బాగా పండుతుంది కాబట్టి రకరకాల టమాటా బాగా పండే రైతులు ఉన్నారు అట్లాంటి రైతులందరినీ కలిపి ఒక్కొక్క ఎప్పిగా చేసి వాళ్ళని ఫుడ్ ప్రాసెస్ అందియడానికి మా సంస్థ తరపున ఇటు నబార్డ్ లాంటి సంస్థలకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంటి సంస్థలకు ఎస్ఎఫ్ఎ లాంటి సంస్థలకు ఈ రాష్ట్రంలో ఉన్న ఫుడ్ ప్రాసెస్ లాంటి సంస్థలకు అన్నీ వాళ్ళ యొక్క సహాయ సహకారాలు తీసుకుంటూ మా సంస్థలని ఇటు ఉన్న రైతు సంఘాలని ముందు తీసుకుపోవడానికి మిత్రా ఫౌండేషన్ చాలా పాత్ర పోషిస్తుందని చెప్పొచ్చు ఇట్లా మాతో పాటు తోటి ఎన్జిఓస్ మిత్రులు ఎవరైనా ఎప్పు ఏర్పాటు చేసుకున్నా నా ప్రయత్నంలో భాగంగా వాలంటరీగా వాళ్ళకి ఏదైనా సహాయ సహకారాలు అందులో కంపెనీలో ఏర్పాటు చేసుకోవడం కానీ కంపెనీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆ కంపెనీకి ఏదైనా లైసెన్సులు తీసుకోవడంలో కానీ ఆ కంపెనీ ఏదన్నా ఆ ఫండ్ కోసం ఏదైనా బిజినెస్ ప్లాన్ లాంటిది సబ్మిషన్ చేసుకొని మంచి రేటింగ్ స్థాయిలో పెంపొందించుకోవడానికి అందులో భాగంగా నా వంతు సాయ సహకారాలు అందిస్తూ మా సిబ్బందితోటి కూడా కొంతమందికి ఈ అవగాహన కార్యక్రమాలు కల్పిస్తూ వాళ్లకు మంచి అభివృద్ధిలోకి ముందు పోవడానికి మా మిత్ర ఫౌండేషన్ తరఫున ఈ నబార్డు సాయ సహకారాలు తీసుకొని ముందుకు పోతున్నామని తెలియజేస్తున్నాం ఓకే రామచంద్రన్ గారు నిజంగా చాలామందికి ప్రభుత్వ పథకాలు తెలియట్లేదు దానికి ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అదే మీరు ఇచ్చిన ఉచిత శిక్షణ గురించి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు నమస్తే ఇది నాటి స్టెల్లింగ్ పంప్ సమర్పించు చిలక కార్యక్రమం మరో పంటతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే